मुख्यमंत्री वाईएस जगनमोहन रेड्डी विद्या वैज्ञानिक अधिक प्राधान्यता इस्तू कोट्लादी रूपायलु वेचिस्तुन्नारनि पेंदुर्ति शासन सभ्युडु अन्नंरेड्डि आदिराजु अन्नारु. पेंदुर्ति मंडलं चिंतल ग्रहारं ग्रामंलो हाईस्कूल्नु 68 లక్షల రూపాయలతో నాడునేడు కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి చేశారు. ఈ గ్రామానికి వైఎస్ఆర్సీపీ నాయకులు కాళ్ళ గంగాధర ఆధ్వర్యంలో హైస్కూల్ ఆధ్వర్యంలో సభ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నంరెడ్డి ఆదిరాజు మాట్లాడుతూ కప్పుడు అద్వానంగా ఉండి అభివృద్ధికి నోచుకోలేని విధంగా ప్రభుత్వ పాఠశాలలు ఉండేవన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలకు అపారమైన నమ్మకం కలుగుతుందన్నారు. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా ప్రభుత్వ పాఠశాలలు అన్ని విద్యాలయాలలో కలకలలాడుతున్నాయని అన్నారు ఆయన. నా సోదరులు, గాజువాక నియోజకవర్గ శాసనసభ్యులు నాగిరెడ్డి గారు అబ్బాయి, అదేవిధంగా కార్పొరేటర్ గారు, స్టాండింగ్ కమిటీ మెంబర్ గారు అయినటువంటి తుప్పల వంశీరెడ్డి గారి వేదిక ఆహ్వానించవలసిందిగా కోరుచున్నాం. మంచి స్థాయికి వెళ్తారు, రేపు భవిష్యత్తులో మంచి మంచి ఉద్యోగాలు చేసుకుంటారు అని చెప్పి ఆలోచన చేస్తే దాన్ని కూడా మరి ఆప్ చేసి అడ్డంకులు సృష్టించి ఎన్ని విధాలుగా ఆపుతున్నారు మనందరికి కూడా తెలుసు. అయినా జగన్మోహన్ రెడ్డి గారు దేనికి కూడా వెనకడుగు వేసేటువంటి ఉండదు. ఇంగ్లీష్ మీడియం కూడా చెప్పించేటువంటి కార్యక్రమం జరుగుతుంది అని తెలియజేస్తున్నాను. వాళ్ళు మూడు పిల్లగా కూడా తీసుకొచ్చారు, ఆ క్లాస్ రూమ్ లో కూడా చూశాం. ఇంతకుముందు మనం చూసేటువంటి వాళ్ళు ఎక్కడైనా బోర్డులు అయితే ఆ బోర్డుకి బ్లాక్ పెయింట్ వేసే వాళ్ళు పెచ్చులు పెచ్చులుగా ఊడిపోయాయి. ఆ పరిస్థితి కూడా లేకుండా గ్రీన్ చాక్ బోర్డ్స్ పెట్టి అన్ని క్లాస్ రూమ్లో కూడా పిల్లలకి క్లియర్ గా కనబడాలి, విజన్ కూడా ఉండాలి అని చెప్పి. కంటి వెలుగు కార్యక్రమం అయిందమ్మా, కంటి వెలుగు అయిందా? మీ అందరికీ కళ్ళ పరీక్షలు చేశారా? అడిగారమ్మా మా పిల్లలకు కళ్ళ పరీక్షలు చేయండి అని చెప్పి పిల్లలందరికీ కూడా కంటి వెలుగు కార్యక్రమం కళ్ళ పరీక్షలు చేసి అవసరమైన ప్రతి ఒక్కరికి కూడా కళ్ళద్దాలు అందించేటువంటి